యాత్ర 2 సినిమా మేము కొన్ని అభ్యంతరాలు తెలపడం జరిగింది సంసార్ వారికి. ఏ అభ్యంతరాలు తెలపడం జరిగిందంటే, మేము అభ్యంతరాలు తెలుపుతూ 22వ తారీఖు నాడు ఒక లెటర్ రాశాం. 22వ తారీఖు నాడు ఒక లెటర్ రాశాం సంసార్ వారికి. అది ప్రెస్కి కూడా రెడీ చేశాం. అది అయితే ఆ లెటర్ని 22వ తారీఖు చేసి 23 సంసార్ చేశారు. 23 సంసార్ జరిగింది అంటే లెటర్ని పరిగణలో తీసుకోకుండా సంసార్ చేశారు. నేనేమడుగుతున్నానంటే, ఇక్కడ సంసార్ ఆఫీసర్ గారిని కానీ సీఈఓ గారిని కానీ చైర్మన్ గారిని కానీ నేను అడుగుతుంది ఏంటంటే, అసలు మీకు 70 సినిమాలు పెండింగ్ ఉన్నాయి అండ్ 70 మూవీస్ ఆల్రెడీ పెండింగ్ ఉన్నాయి. 2 నెలల నుంచి చిన్న సినిమా నిర్మాతలు మీ వెనకాల తిరిగి కాళ్ళు అరిగిపోయి అప్పులు పాలైపోయి వాళ్ళు అక్కడ సంసార్ ఆఫీస్ చుట్టూ పడికాపులు కాసి ఎప్పుడు రిలీజ్ అవు, ఎప్పుడు సంసార్ అవుద్దా, ఎప్పుడు రిలీజ్ అయితే అప్పులు తీర్చుకుందాం అనే పరిస్థితుల్లో మీరు ఉంటే, అసలు చిన్న సినిమా నిర్మాతను పట్టించుకోకుండా, 70 సినిమా నిర్మాతని పట్టించుకోకుండా, ఆల్ ఆఫ్ ది సడన్ ఒక అప్లికేషన్ ఎప్పుడు వచ్చింది, ఆ అప్లికేషన్ వచ్చిన మరుసటి రోజు సినిమా చూడడం ఏంటి, ఆ సినిమా చూసిన వెంటనే మీరు సంసార్ చెప్పేయడం ఏంటి, గైడ్ లైన్స్ అని మీరు పెట్టుకున్న గైడ్ లైన్స్, సంసార్ గైడ్ లైన్స్ ఏంటి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి. ఎన్నోసార్లు హైకోర్టు వారికి మీరు విన్నపించింది ఉంది, హైకోర్టు వారు మీకు చెప్పినవి ఉన్నాయి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లో ఉన్నాయి, సంసార్ గైడ్ లైన్స్లో ఉన్నాయి, అండ్ సినిమాటోగ్రఫీ యాక్ట్ ఉంది 1973. ఇవన్నీ కూడా మీకు ఇంప్లుయెన్స్ ఉంటే, ఇంప్లుయెన్స్ ఉన్న పర్సన్ వస్తే, ఈ అవసరం లేదు మేము సంసార్ కూడా చూడకుండా సర్టిఫికెట్ ఇస్తామనే పరిస్థితి మీకు వచ్చింది ఈరోజు. సంసార్ ఆఫీసర్ గారిని స్థూతిగా అడుగుతున్నా, చైర్మన్ గారిని కానీ, మీరు సంసార్ సినిమా చూసారా, చూడకుండా కూడా సర్టిఫికెట్ ఇచ్చారా, ఇష్యూ చేస్తున్నారా మీరు? 70 సినిమాలు ఉంటప్పుడు ఆర్డర్లో అప్లికేషన్ పెట్టుకుంటున్నప్పుడు ఆర్డర్ ఎందుకు పెట్టారు ఆన్లైన్లో, ఒక సినిమా తర్వాత ఒక సినిమా చూడాలని? మీరు 70 సినిమాలు పెండింగ్ ఉండి మీరు ఈ సినిమాను వచ్చిన ఆల్ ఆఫ్ ది సడన్ అప్లికేషన్ వచ్చింది, అప్లికేషన్ ఎప్పుడు వచ్చింది, ఆ అప్లికేషన్ మీరు ఎప్పుడు సినిమా చూశారు, అంటే మీకు ఎవరు ఫోన్ చేశారు, మీరు ఎవరు ఇంప్లుయెన్స్కి ఉపయోగపడ్డారు, మీరు దేనికోసం ఇంప్లుయెన్స్ ఉపయోగపడ్డారు? ఇంప్లుయెన్స్లో నేను మీకు పొలిటికల్ ఇంప్లుయెన్సా లేకపోతే డబ్బులా, ఇవన్నీ నేను అనట్లే. మీరు రిటర్న్గా 100% 70 సినిమాలు పక్కన పెట్టి, చిన్న సినిమా నిర్మాతలను పక్కన పెట్టి ఈ సినిమా చూడడం తప్పు అంటాను. 66 రోజులు మీకున్న గైడ్ లైన్స్ని ఎందుకు ఇచ్చారు గైడ్ లైన్స్? ఇలాంటి పొలిటికల్ మూవీస్ కానీ ఇంపార్టెంట్ ఏమైనా మూవీస్ వస్తే ఆ మూవీస్ని అందరినీ ముందు మెంబర్స్కి పంపించుకోవాలా స్క్రిప్ట్, ఆ మెంబర్స్ స్క్రిప్ట్ రెడీ చేయాలా, మెంబర్స్ స్క్రిప్ట్ రెడీ చేసిన తర్వాత సినిమా చూడాలా, సినిమా చూసి ఏ గైడ్ లైన్స్ ప్రకారం యూ సర్టిఫికేట్ ఇవ్వాలా, యూఏ ఇవ్వాలా, ఏ సర్టిఫికేట్ ఇవ్వాలా, లేకపోతే ఇక్కడ సమాజానికి పనికొచ్చింది ఉందా, ల్యాండ్ రైట్ ప్రాబ్లం ఉందా, లేకపోతే ఏ మతానికైనా ఏ కులానికైనా ఏమైనా రెచ్చగొట్టే ఉందా, ఇంకొక మనిషిని కించపరిచే విధంగా ఉందా, అన్నీ కూడా మీరు 66 రోజుల్లో చూసుకొని ఇవ్వాలి. ఇది మేము పెట్టింది కాదు, మేము చెప్పింది కాదు, మీ సంసార్ యాక్ట్, మీ సంసార్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్లో పెట్టిందే, మీరు హైకోర్టు వారికి లాస్ట్ టైం ఒక కేసులో సమర్పించిందే మీకు చెప్తున్నా. మీకు ఇది దీంట్లో మా సంసార్ ఆఫీసర్ గారు ఏమి పాత్ర వహించారు? ఎక్కడి నుంచి వచ్చింది ఫోను? ఎక్కడి నుంచి ఆల్ ఆఫ్ ది సడన్ యాత్ర అటు సంసార్ చేశారు? నేను 22వ తారీఖున లెటర్ పెట్టడం జరిగింది. నేను లెటర్ పెట్టింది కూడా నేను క్లియర్ కట్గా చెప్పా, ఇట్ ఇస్ ద పొలిటికల్ మూవీ, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు, చంద్రబాబు నాయుడు గారు ఇది పొలిటికల్ లీడర్, 14 సంవత్సరాల సీఎము, ఆయన్ని కించపరిచారు, లోకేష్ గారిని కించపరిచారు, ఇస్ అ స్టార్, ఆయన పవన్ కళ్యాణ్ గారిని కించపరిచారు, అలాగే సోనియా గారి జాతీయ పార్టీ సోనియా గాంధీ గారిని కించపరిచారు, ఆ ట్రైలర్లోనే కనబడుతుంది. దయచేసి ఇవన్నీ కూడా పరిణలోకి తీసుకోండి, ఈ పరిణలో తీసుకొని సంసార్ ఇప్పుడు ఆల్రెడీ దగ్గరికి ఎలక్షన్కి దగ్గరికి వచ్చింది కాబట్టి, ఎలక్షన్ నోటిఫికేషన్ దగ్గరలో ఉంది కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్ చెయ్యండి అని రిక్వెస్ట్గా మీకు పెట్టడం జరిగింది. పోనీ అది ఆల్ ఆఫ్ ది అవన్నీ మీరు పరిగణలోకి తీసుకున్నారా లేదా? సంసార్ చూసిన తర్వాత ఓకే మీరు ఏదైనా పరిగణలోకి తీసుకున్నారు. మీకు సంసార్ 70 సినిమాలు ఉంటుండగా, ఆ 70 సినిమాలని చిన్న సినిమాలను పెద్ద సినిమాలను ఆ ఆర్డర్లో కాకుండా ఇది ఆల్ ఆఫ్ ది సడన్ సినిమా చూడటానికి కారణం ఏమిటి? మీకు సెంట్రల్ నుంచి ఫోన్ వచ్చిందా, స్టేట్ నుంచి ఫోన్ వచ్చిందా, లేకపోతే ఇంకేమైనా ఇంప్లుయెన్స్ వచ్చిందా, ఏమొచ్చింది? నేను సంసార్ ఆఫీసర్ గారిని చాలా సూటుగా అడుగుతున్నా, అసలు సంసార్ చూసి ఇచ్చారా, చూడకుండా కూడా ఇస్తున్నారా సర్టిఫికెట్?
సంసార్ అనేది ఇండివిజువల్ బాడీ, ఇండివిజువల్ బాడీకి కాకపోతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్న ఆ గైడ్లైన్స్ ప్రకారం మనం చేయాల్సిన బాధ్యత ఉంది.